చిరంజీవి యాక్టింగ్ అయితే ఇలా చేసిందన్నట్టు అందులా ఒక ఇలన్ గారు ఉన్నాడు, ఎప్పుడనుకున్నావు మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా, చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతి చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయింది అనుకున్నావు, జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుండి గిస్తుండి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి, నీ తండ్రి ఒక్కడేని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. అలా ఎంతసేపు ఉరుకుతారు, 2.5 గంటలు సైన్మ పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మన పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మన పోలీసులు. మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడావరా. శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి. ఏమిట్రా అది, త్వరగా చెప్పు. వినే నువ్వు బాధపడవు కదా. బాధపడరేట్రా, వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడరా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేలా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా. కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తరించడానికి శాంతి పసిపిల్ల, నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తోంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలువు. మీ మధ్య ఉన్న మంచు ధరను తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్తాను. రండి తండ్రి, పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోదులు పడుకున్నావుంటాయా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోదోటి పెడతాను మొక్కున అనమాట అండి, అదనమాట. భగవంతుడు అంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం, ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. మనం ఆడే బొమ్మలు అన్నా. అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమని అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలం అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటక అలా నాలుగుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయా? అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూర్యగాడు రండి, రమ్మన ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా, ఇది మన సూర్యబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు ధన దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు, కాకపోతే సూర్యబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. ఎవరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి. అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం, పదండి బయలుదేరదాం. వస్తావా బాబు? మంచిది అనమాట అండి. వస్తాను ఆయన. అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.